అడిగిన కేసీఆర్ సార్ నేను మురళీనగర్ పోతున్నా మరి ఇల్లు ఇవ్వాలి కదా ఇచ్చినావా అన్న ఏ ఇయ్యరట ఎందుకంటే మురళీ అబ్బో మురళీనగర్ లో ఇల్లు ఇస్తే అందరూ బీజేపీకి ఓటేస్తారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిడక్క ఎవరిచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ ఇల్లు మోడీ సార్ ఇచ్చాడు మోడీ సార్ ఇల్లు ఇస్తే కేసీఆర్ సార్ మనకు ఇల్లు ఇస్తారు ఇచ్చిండా ఆగి 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 ఏ బాబు నువ్వు ఆగు నువ్వు మాట్లాడు ఏ బాబు ఏ నువ్వు ఆగు ఎవ్వరు మాట్లాడదు మధ్యలో ఎవ్వరు ఏం అందరు నిల్చోడు ఏం కాదు మీరు ఏం వాళ్ళు ఏమనుకోరు ఏం కాదు మాడ కక్క వాక్క తిరుగుతుంది కేసీఆర్ తిరుగుతుంది కుమోదీశి కేసీఆర్ తిరుగుతున్నావు అక్క ఆగు ఇండ్లు 140,000 ఇండ్లు ఇచ్చింది తెలంగాణకు పేదలకు ఇండ్లు కట్టివ్వనిస్తే ఇయ్యలే ఇలా అన్నారు యోగి సార్ తెలుసు కదా యోగి తెలుసా యోగి ఆదిత్యనాథ్ మనకు గెలిచిండు సీఎం అయిండు రెండోసారి ఉత్తరప్రదేశ్ లా రెండోసారి సీఎం ఎందుకంటే మొదటిసారి సీఎం అయినప్పుడు 30 లక్షల ఇండ్లు కట్టించిండు 30 లక్షల ఇండ్లు పేదలకు కట్టించిండు కాబట్టి పేదలందరూ ఒకటై మళ్ళా సీఎం చేసిండు ఈసారి ఏమంటండి సార్ 40 లక్షల ఇండ్లు కట్టిస్తాంటన్నక నేను ఇక్కడ కేసీఆర్ సార్ ఇల్లు కట్టిమంట మాత్రం ఆయన కట్టేలే ఆయన మాత్రం పెద్ద ఇల్లు కట్టుకోవడం తెలుసా మీకు ఇల్లు కేసీఆర్ ఇల్లు తెలుసా తెలుసా అక్క ఈయనకు వీళ్ళకందరికి బస్సు మాట్లాడోటి మీ అందరికీ బస్సు మాట్లాడతా పోయి కేసీఆర్ ఇల్లు చూపడతా ఇంట్లో వద్దు ఇంట్లోకి రానియాడానే బయట పెద్ద క్యాంప్ ఉంటుంది పోలీసు వాళ్ళు ఇల్లు చూస్తూనే కొడతారు ఇల్లు చూస్తూనే ఆయన ఇంటి కబ్జా కోసం వస్తే పోలీసు వాళ్ళు కొట్టిస్తారు ఆయన 100 రూములు కట్టుకున్నాడు తెలుసా మీకు 100 ఆగక ఆగ ఆక ఆగక ఆగక రోజు ముచ్చట పెడతారు ఇంట్లో మంచిగా ఒక్కసారి ఇంటి గంట సేపు ఆగు నేను తొందర ముగిస్తా ఎక్కువసేపు మాట్లాడ ఏ బాబు ఆగురి 100 రూములు కట్టుకున్నాడు కేసీఆర్ సార్ 100 రూములు సంవత్సరం లోపల కట్టుకున్నాడు సంవత్సరం లోపల కట్టుకొని 800 కోట్లు ఖర్చు పెట్టిండు 800 కోట్లతోని 100 రూములు సంవత్సరం లోపల కట్టుకొని ఇవాళ మనకు పేదలకి మురళీనగర్ కు 800 కోట్ల బదులు 10 కోట్లు ఇస్తే ఇండ్లు అయితే కావా ఇండ్లియాడు ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇవాళ వాళ్ళ కొడుకు ఏమంటున్నాడంటే మా అయ్యది ఫామ్ హౌస్ కాదు పొలంలో ఇల్లు కట్టుకున్నాడట అబ్బో నేను అనుకున్నా పొలంలో ఇల్లు చిన్న ఇల్లట అదే చిన్న ఇల్లు అంటే ఇక పెద్దలు కడితే ఎట్లుంటుందో సార్ ఇక 100 రూములు కట్టుకుంటే కలుస్తాడు ఎవరికన్నా ఎన్నికల సమయంలో ఏం చేసినట్టే నాకెందుకే ఆస్తిపాస్తులు నేను నా ముసలిది ఇద్దరమేనే నా కొడుకు అమెరికాలో ఉంటాడు నా బిడ్డ ఇంకెక్కడ ఉంటుంది నాకెందుకే ఆస్తిపాస్తులు అన్నాడు మరి ముసలిది ముసలికి ఏందని నీ బాధ చెప్పు ఏందన్న చెప్పు నీ బాధ చెప్పు ఏంది ఏంది నీ బాధ చెప్పరా చెప్పు చెప్పు చెప్తా నువ్వు ఆగరా నీకు ఎందుకు తొందర ఎందుకే నీకు నీకెందుకు తొందర ఉన్నది లెక్క ఉన్నదా కేసీఆర్ అయింది ఆయన కూడా కేసీఆర్ అబ్బో తింటది కదా తాగిపిస్తుంది అవుతాడు తినిపిస్తే తింటది గట్టి ఉంటుంది వాళ్ళ లెక్కలు అది కదా అందుకే వచ్చిండి ఆయన కాబట్టి వస్తారు వాళ్ళు విషపెట్టి అటు అక్కడక్కడ ఒక్కొక్కటి వస్తారు అట్లా తాగేస్తారు ఏం కాదు విషపెట్టాలి కాబట్టి ఇలా 100 రూములు ఆయన కట్టుకున్నాడు మరి పేదలకి ఇండ్లు ఇయ్యలే ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగాలు ఇయ్యలే ఎందుకంటే ఆయన ఇంట్లోనే 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన ఆయనకు ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయలు జీతము ఆయన కొడుకు మంత్రి ఆయనకు 5 లక్షల రూపాయలు జీతము ఆయన బిడ్డ ఎమ్మెల్సీ ఆయనకు 5 లక్షల రూపాయలు జీతము ఆయన అల్లునికి మంత్రి ఆయనకు 5 లక్షల రూపాయలు జీతము ఆయన కొడుకు సడ్డకుని కొడుకు మందుల సోడ పోతాడు ఆయనకు 5 లక్షల రూపాయలు జీతము ఆయన ఇంట్లో 25 లక్షల రూపాయలు జీతము 5 గురికి ఉద్యోగాలు మన తండాల వరకైనా ఉద్యోగాలు వచ్చినాయా ఇలా కష్టపడి కూలీనాలు చేసుకొని ఏదో బిడ్డలని కొడుకుని చదివిద్దాం అనుకుంటున్నాం మనం డాక్టర్లు కాము మనం ఆగన్నా మనం డాక్టర్లు కాము మనం ఇంజనీర్లు కాము అయితవా ఏంటంటే కూలి పని చేసుకుంటారు మనందరూ ఏదో కష్టపడి ఉద్యోగం చేసుకుందామంటే లాస్ట్కు ఉద్యోగాలు రాక ఆయనకు పెళ్లి చేస్తాం ఇప్పటికీ తండాలలో చిన్నపిల్లలకు పెళ్లి చేస్తున్నారు అక్కడ మా మానుకోట పోతే ఇప్పటికి పిల్లలు నమ్ముకుంటున్నారు ఇప్పటికి కూడా ఇక గిట్టది ఇలా తండాల పరిస్థితి అది ఇలా మోడీ సార్ ఏమిచ్చినా అన్న అడిగిపోయింది అలా బియ్యం వచ్చినా బియ్యం వస్తున్నాయా మీకు వస్తున్నాయా ఎవరిస్తారు బియ్యం రేషన్ డీలర్ కాదు ఎవరు ఇస్తారు కేసీఆర్ కేసీఆర్ ఇస్తుండ మోడీ సార్ ఇస్తుండ మోడీ సార్ ఇస్తుండు కదా ఎన్ని కిలోలు ఇస్తాడు 6 కిలోలు పైసలు కడుతుర్రా పైసలు కట్టిర్రా మీరు పోయి అడగాలే అక్క రేపు పిలిచి అడుగు రేపు పిలిచి కాంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వని మీద రేషన్ డీలర్ మీద కాంప్లైంట్ ఇవ్వను ఇవాళ సెప్టెంబర్ వరకు 2 సంవత్సరాల నుంచి మీకు ఫ్రీ బియ్యం ఇస్తుండు మోడీ సార్
ఏం చేయను ఈ నెల కూడా పోయి నువ్వు రిటర్న్ గా వెళ్ళగలవు రిసీట్ ఉంటుంది కదా తీసుకొని కాంప్లైంట్ కలెక్టర్ గారికి కాంప్లైంట్ సెప్టెంబర్ దాకా ఇంకా నాలుగు నెలల దాకా ఒక్క రూపాయి కట్టకూరు మీరు ఇంకా నాలుగు నెలల దాకా మోడీ సారు మీకు ఫ్రీ బియ్యం ఇచ్చాడు ఇప్పుడు మోడీ సార్ ఐదు కిలోలు కేసీఆర్ ఆరు కిలోలు ఇవ్వాలి ఐదు కిలోలు మోడీ సార్ ఇస్తాడు ఒక్క రూపాయి కూడా మీరు కట్టద్దు కడతారా రేపటి నుంచి మీరు కట్టితే పోకారు పోయి కాబట్టి వీళ్ళ పైసలు వాపస్ ఇవ్వాలి మీ అందరు మాట్లాడద్దు అక్క అందరు మాట్లాడదు మీరు ముచ్చట పెడతారు అందరు అందరు మాట్లాడద్దు అక్క ఆగక్క మా ఎంపీపీ మా జ్యోతికి వస్తుంది రేపు పోయి అన్ని పైసలు వాపస్ తెలిపియాకాక పైసలు మొత్తం వాపస్ ఇప్పాలి మోడీ సారు ఫ్రీ బియ్యం ఇస్తాడు ఫ్రీ బియ్యం ఇస్తాడు అంటే మీ పైసలు మొత్తం రేపు జ్యోతికి రేపు పోయి లొల్లి పెట్టి కాంప్లైంట్ ఇప్పించి వాపస్ ఇస్తుంది పక్క ఇవ్వాలి కేసీఆర్ సార్ ఆరు కిలోలు ఇవ్వాలి మోడీ సార్ ఐదు కిలోలు కేసీఆర్ తీసుకుంటాడు పైసలు మనం మనం ఇచ్చే బియ్యం ఏడవైనాయి కేసీఆర్ సార్ ఆరు కిలోలకు పైసలు తీసుకుంటాను కావచ్చు మరి మోడీ సార్ ఇచ్చిన ఐదు కిలోల బియ్యం ఎవరు తిన్నాడు అడగాలని లేదా బియ్యం మోడీ సారి ఇవ్వటే ఇల్లు మోడీ సారి ఇవ్వటే ఇలా వ్యాక్సిన్ తీసుకున్నారా ఇంజక్షన్ తీసుకున్నారా రెండు తీసుకున్నారా ఒక్కటి ఎంత తెలుసా ఎనిమిది వందల రూపాయలు ఒక్క ఇంజక్షన్ రెండు ఇంజక్షన్ మీరు తీసుకున్నారు కదా పదహారు వందల రూపాయలు ఇవాళ మీరు గిట్లా ఇంజక్షన్లు తీసుకోకుంటే గిట్ల మీటింగ్ పెట్టేటోళ్ళమా పెట్టడం గిట్లా ఇవాళ మాస్కులు పెట్టుకుంటే వాళ్ళం పీపీ కిట్స్ పెట్టుకుంటే వాళ్ళం గంతమంది చచ్చిపోయారు ఇవాళ అవునా కదా మోడీ సారము ఫ్రీ ఇంజక్షన్లు ఇచ్చే పదహారు వందల ఇంజక్షన్లు మోడీ సార్ ఇచ్చారు ఇక్కడ వడ్డీ లేని రుణాలు మోడీ సార్ ఇస్తాడు అన్ని మొన్న వచ్చిన పైసలు టార్చ్ కొట్టాన ఈ గ్రామానికి ఎన్ని పైసలు ఇస్తామంటే టార్చ్ లైట్ కొట్టే ఇలా ఈ మురళీనగరానికి ఎన్ని ఇచ్చినంటే డ్రైనేజ్ల కోసం 31,50,000 రూపాయలు ఇచ్చినాం డ్రైనేజ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 31,00,000 ఆయన ఉన్నాడు అనే కేసీఆర్ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఇప్పుడు వాయగారా పడకరమని పడకరమని ఇన్మని ఇన్మని వినిపిస్తా చెవులు గట్టి వినిపిస్తాయి ఏం చేస్తున్నా చెప్తారా పడకరమని చెప్పాను నేను డ్రైనేజ్ల కోసం 31,50,000 రూపాయలు ఇచ్చినాం కమ్యూనిటీ హాళ్ల కోసం 15,00,000 రూపాయలు ఇచ్చినాం స్కూల్లో డైనింగ్ హాల్ కోసం 12,00,000 రూపాయలు ఇచ్చినాం స్కూళ్ళ ల్యాబ్ కోసం 8,50,000 రూపాయలు ఇచ్చినాం సోలార్ వాటర్ ఫిల్టర్ కోసం 6,00,000 రూపాయలు ఇచ్చినాం సిసి రోడ్ల కోసం 11,50,000 రూపాయలు ఇచ్చినాం బస్సు షెల్టర్ కోసం 5,00,000 రూపాయలు ఇచ్చినాం లైబ్రరీ బిల్డింగ్ కోసం 10,00,000 రూపాయలు ఇచ్చినాం ఈ కేంద్రానికి కేంద్ర గ్రామానికి కేంద్ర బృందం సందర్శించి 8,00,000 రూపాయలు ఇచ్చినాం మరి మీరు అడగాలే మరి మరి లెక్కనికి ఇచ్చిపోతా అక్క ఇప్పుడు పోంగా మా ఎంపీపీ గారికి ఇచ్చిపోతా ఇవి అడగాలి ఇవన్నీ ఏడవేనని చెప్పి మీరా పువ్వు ఊర్తుకు ఓటేలే ఓటేసిర్రా పువ్వు ఊర్తుకు ఏడేసిర్రు మాకు ఎమ్మెల్యే లేడా మాకు ఎంపీ లేడా ఇక్కడ ఒక ఎంపీపీ మా అక్క ఒకతో ఉన్నది ఇవాళ మీరు పువ్వు ఊర్తుకు ఓటు వేయకున్నా కూడా ఇన్ని పైసలు ఇచ్చినాం ఇన్ని పైసలు ఇచ్చినాం మీకు ఇన్లిస్ట్ కేసీఆర్ ఇన్లిస్ట్లేడా బియ్యం ఇస్తమి వ్యాక్సిన్ ఇస్తమి రోడ్లు వేస్తమి రోడ్ల పైసలు ఇస్తమి మోరిలకు పైసలు ఇస్తమి సోలార్ పైసలు ఇస్తమి స్కూళ్ళకు పైసలు ఇస్తమి బస్ షెల్టర్ పైసలు ఇస్తమి లైట్లకు పైసలు ఇస్తమి హరితహారం పైసలు ఇస్తమి మీ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తమి ఇన్నిచ్చిన పైసలు మాకు ఓటు వేయకుండా గిన్నిస్తే మరి ఓటు వేసిన టీఆర్ఎస్ లోని మీరు అడగాలనా లేదా ఏమే మీ వారికి ఎమ్మెల్యే ఇస్తమి నేను అర్థం కాలే వినవాళ్ళే అచ్చా బాగా తిని గోవా తిరిగి వచ్చిరా ఏమో రెండేందుకు ఆడికే ఉన్నాడు అన్న ఉండమంటే అయిపోతుండే గోవా దగ్గర ఊకే పీడ పోతుంది కదా అక్కడ వాళ్ళు అన్నారట మొన్న కేసీఆర్ సార్ అట ఈయన ఎవరు అన్నారట కేసీఆర్ సార్ అట మా రాష్ట్రంలో ఎందుకు ఉట్టలేని వాడు అన్నాడట అంటే నేనన్నా కేసీఆర్ సార్ ఈడ ఏం బీకిండు ఏం పొడిచండి మీ రాష్ట్రంలో ఉట్టలేదనుకుంటున్నాడు అంటే తెలంగాణలో పేదోళ్ళకు ఇల్లు ఇచ్చిండు ఉద్యోగాలు ఇచ్చిండు జాగాలు ఇచ్చిండు ఈ ఎస్టీలకు 3 ఎకరాల జాగు ఇచ్చిండు మొత్తం అన్ని పైసలు ఆయనకే ఇచ్చిండు అని చెప్పి ఆడ చెప్పిండట నేనన్నా ఆ రాష్ట్రపోడు ఓడో చెప్పు ఈ కేసీఆర్ నేనే ఆడ వడేసేత పీడ వీరైతే ఉండేది పీకెలే ఇలా రాత్రంత రావుడే పొద్దున్న దాకా వండుడే దేనికోసం అక్క ముఖ్యమంత్రి చేసింది చెప్పు తాగి వండడానిక వీడికి ఎప్పుడన్నా వచ్చిండా ఎమ్మెల్యేలు వస్తారా ఎంపీలు వస్తారా నేను ఈ ప్రాంతంలోని కాదు నేను ఇక్కడ పోటీ చేస్తుని కాదు అవునా కదా మీరు నాకు ఓట్లు వేస్తాడు కాదు అయినా కూడా ఎండలు తిరుగుతున్నాం ఎండ ఎర్రటండలు తిరుగుతున్నాం ఎందుకంటే మోడీ సార్ బాధలు తెలుసుకోమన్నారు కాబట్టి మోడీ సార్ పేదోడక్క మోడీ సారు
టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం గర్వపడాలి. టిఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఈ బండి సంజయ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు అయితుండనా? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇవాళ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు అయిందంటే టిఆర్ఎస్ వల్ల అయినరు. వాళ్ళ జీవితాంతం కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలి వీళ్ళు. ఇదే బీజేపీ పార్టీ చివరి నిమిషం దాకా కూడా తెలంగాణను ఆపాలని చూసింది. కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం దాకా ఎట్లా తెలంగాణను ఎగ్గొట్టాలని చూసింది. ఇలా ఉద్యమం చేసి గులాబీ జెండా నీడలో కేసీఆర్ నాయకత్వంలో ఇలా తెలంగాణ సాధించిన పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ. ఇలా చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళది ఎంతసేపు అధికారం యావా? ఒక్కడన్న తెలంగాణకు ఏం కావాలనో మాట్లాడతలేడు. మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వస్తాం. వాళ్ళది కుర్చీల పంచాయతీ తప్ప జనం బతుకుదేరు వాళ్ళకు బట్టది. ఇలా టిఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శంగా ఉంది. ఇలా మన కార్యకర్తలు గ్రామ గ్రామాన కూడా చర్చ పెట్టాలి. బండి సంజయ్ వచ్చిడు ఏదో మాట్లాడిండు. మొన్న నువ్వు గద్వాల్లో పాదయాత్ర చేస్తుంటే కర్ణాటక నుంచి ప్రజలు సర్పంచులు వచ్చి నీకు దరఖాస్తు ఇచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు? తెలంగాణలో ఉన్న పథకాలు మా కర్ణాటక రాష్ట్రంలో పెట్టండి అన్నారు. అదొక్కటి జాలదా? రాయచూర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మాకు తెలంగాణలో ఉన్నట్టు రైతు బంధు కావాలి, కళ్యాణ లక్ష్మి కావాలి, రైతు బీమా కావాలి, కేసీఆర్ కిట్ కావాలి, 24 గంటల కరెంటు కావాలి, ఇస్తారా లేకపోతే మా రాయచూరును తెలంగాణలో కలుపుమన్నాడు. ఎవరందరు మనం అన్నామా? బీజేపీ ఎమ్మెల్యే అన్నాడు. బండి సంజయ్ ఏదో రోడ్ల పంట పోయి ఆ నాలుకకు నరం లేకుండా ఓ తొండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కాదు బడా జూటా పార్టీ అది, అన్ని గోబల్స్. మరి నిజంగా నీ ఢిల్లీ అంత గొప్పగా ఉంటే మీరే డబ్బులు ఇస్తే మరి ఈ పథకాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావాలి కదా? కర్ణాటకలో ఉండాలి కదా? మధ్యప్రదేశ్లో ఉండాలి కదా? ఎందుకు అమలైతలేవు? మరి ఎందుకు అమలైతలేవు? ఇది కేసీఆర్ గారు చేసిన పథకం, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకం. ఎక్కడన్నా ఉన్నదా ఆ దేశంలో? తెలంగాణ రాకముందు పర్ క్యాపిటా ఇన్కమ్, మన రాష్ట్ర పౌరుల యొక్క తలసరి ఆదాయం 124,000 రూపాయలు. ఏడేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో 278,000 తలసరి ఆదాయంతో దేశంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం. ఏదో కేంద్ర పాలిత రాష్ట్రాలు 2-3 తప్పితే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఉన్న మహారాష్ట్రను దాటిపోయినాం, కర్ణాటకను దాటిపోయినాం, ఆంధ్రప్రదేశ్ను దాటినాం. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన నాయకుడు మన కేసీఆర్, మన తెలంగాణ రాష్ట్రం. జీఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్రం వచ్చినాడు 4.5 లక్షల కోట్ల జీఎస్డిపి ఉండే మన రాష్ట్రం, ఈరోజు 12 లక్షల కోట్లకు మన రాష్ట్రం వచ్చింది. ఏడేళ్లలో 7 రాష్ట్రాలను అధిగమించి దక్షిణ భారతదేశంలో తమిళనాడు కంటే, కేరళ కంటే, కర్ణాటక కంటే, అన్ని రాష్ట్రాల కంటే జీఎస్డిపిలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నని చెప్పాలి? ఈ భారతదేశంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉందా? నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ముక్కు విండి పైసలు వసూలు చేస్తున్నారు, రైతుల దగ్గర బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇది నిజమా కాదా బండి సంజయ్ చెప్పమని? ఇస్తుండ్రా ఫ్రీ కరెంట్ ఎక్కడన్నా? కేసీఆర్ రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చినట్టు ఈ భారతదేశంలో ఏ బీజేపీ గవర్నమెంట్ అయినా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తుందా నేను అడుగుతా ఉన్నా. ఉత్తర తొండి మాటలు మాట్లాడతాడు బండి సంజయ్. నువ్వెందుకు ఇవ్వవు రైతులకు? మా కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఎకరానికి 10,000 రైతు బంధు ఈ దేశంలో ఎక్కడన్నా ఇస్తున్నారా? మన కేసీఆర్ గారు ఇచ్చినట్టు 5 లక్షల రూపాయల బీమా ఎక్కడన్నా ఈ దేశంలో ఉన్నదా? మన కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఆడిపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చే రాష్ట్రం ఈ తెలంగాణలో ఉన్నదా? ఎక్కడ కూడా లేవు. వీళ్ళన్నీ ఏదో పాదయాత్ర చేసి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. ఒక్కటన్నా నిజం ఉందా? మొన్న గడ్కరీ గారు వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, ఏమన్నాడు గడ్కరీ గారు? కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ స్వరూపమే మారిందన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం, ది తెలంగాణ అంతా సస్యశ్యామలమైందని బీజేపీ కేంద్ర మంత్రి గడ్కరీ అంటాడు. బండి సంజయ్ గారు, నడ్డా గారు ఏమంటారు? ఏ కాళేశ్వరంతో 1 ఎకరం బారలేదంటారు.
ఎవరి మాట నిజం? ఆయన బీజేపీ, ఈయన బీజేపీ. ఈయన ఎకరం బారలేదంటాడు, ఆయనేమో సస్యశ్యామలం అయిందంటాడు. అంటే ఎంత జూటా పార్టీ ఇది! ఒక్కసారి మీరు ఆలోచించండి. పాలమూరు ప్రాజెక్టు గురించి నరేంద్ర మోడీ గారు 2014లో మహబూబ్ నగర్కి వచ్చిండు. ఆ రోజు ఏమన్నాడు? తల్లి కొడుకులు నిద్రపోయినరు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిద్రపోయినరు, పదేండ్లు అధికారంలో ఉండి పాలమూరును పట్టించుకోలేదు, మేము అధికారంలోకి వస్తే చేస్తా అని మాట్లాడిండు మోడీ గారు. ఏడేండ్లైంది అధికారంలోకి వచ్చి ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వలేదు పాలమూరు ప్రాజెక్టు కోసం నేను అడుగుతున్నా? ఎందుకు అనుమతులు కూడా ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా? ఇప్పుడేదో పెద్ద బండి సంజయ్ పాదయాత్ర చేసుకుంటే చెప్తుండు మేము గెలితే చేస్తాం. నీకంత సీన్ లేదు. వచ్చే 6-7 నెలల్లో పాలమూరు నీళ్లు పోయించి చూపిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పోస్తాం ఈ ఏడాదిలోనే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ఏడాదిలో నీళ్లు పోయించి చూపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. రేపు మా అన్న అంజన్న చెప్పినట్టు పాలమూరు నీళ్లు రేపో మాపో మా లచ్చన్న దగ్గరికి వచ్చినాక రేపు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కూడా తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇది టీఆర్ఎస్తోనైతుంది, ఇది మీ కాంగ్రెస్ ఎంతసేపు మాటలు చెప్తుంది, బీజేపీ అంటవా అది వచ్చేదే లేదు, అది వచ్చేదే లేదు, అది కలది. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉత్త మాటలు మాత్రమే చెప్తారు. కానీ నేను మీ కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, మనం చర్చ పెట్టాలి, ఎక్కడికక్కడ చర్చ పెట్టాలి. 7 ఏళ్ల కింద తెలంగాణ ఏంది, ఇవాళ తెలంగాణ ఏందో ఇవాళ మనందరం కూడా చర్చ పెట్టాలి. ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో కంపారిజన్ ఉందా? పక్కన కర్ణాటక పోతే 600 పెన్షన్, మన దగ్గర 2016 రూపాయల పెన్షన్. వికలాంగులకు ఈ భారతదేశంలో 3016 పెన్షన్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఎవరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా లేదు. ఇంత బాగా మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకొని పోతా ఉన్నాం.